టాప్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ఇవాళ్టి నుంచి ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తి చేసుకుని రెండో డోసు అర్హత కలిగిన వాళ్లు దగ్గరలో ఉన్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సూపర్ స్ప్రైడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ అన్నారు. అందుకు సంబంధించిన విధి విధానాన్ని రూపొందించాలని మంత్రి హరీష్ రావు ను వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని కేసీఆర్ ఆదేశించారు. ఎన్ని కోట్లైనా అప్పు తెచ్చి కరోనాను ఎదుర్కొంటామన్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా బాగా కంట్రోల్లోకి వచ్చిందన్న సీఎం అవసరమైతే అక్కడికి వెళ్లి టెక్నిక్లు తెలుసుకోవాల్సిందిగా చెప్పారు. ప్రతిపక్షాలు జనం నుంచి నిరసనలు రావడంతో రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీగా పెంచాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కాల ఎమ్ముడుగా మారారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలు కమిషన్ ఏజెంట్లుగా మారి రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్ష పేరుతో నిరసన తెలిపారు సంజయ్. రైతుల దృష్టి మళ్లించేందుకే సీఎం హాస్పిటల్స్ ని విజిట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి నిద్రపట్టే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈయన ప్రభుత్వ హయాంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషించలేరు. ఈ దృష్టి మలచడానికి నిన్న రెండు హాస్పిటల్ వేయడు, రైతుల దృష్టి మళ్లించాలి. ఇప్పటి వరకు కూడా కనీసము 75 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ఇవాళ చివరకు మళ్ళీ పంట వేసుకోవాలి కాబట్టి ధర వచ్చినా రాకున్నా ఇవాళ రైతులు బయట ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే సీఎం కేసీఆర్ కారణంగా రాష్ట్రంలో రైతులు అరిగోసపడుతున్నారని విమర్శించారు. ఎంపీ అరవింద్ పార్టీ పిలుపులో భాగంగా ఆయన ఇంట్లో దీక్ష చేశారు. దాదాపు 2 నెలల్లో 50% ధాన్యం కొనలేదన్నారు. తరుగు తీస్తూ రైస్ మిల్లర్లతో కుమ్మకై అన్నదాతల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు మిల్లర్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదన్నారు అరవింద్. తెలంగాణ ప్రభుత్వమే ప్రొక్యూర్మెంట్ చేస్తుంది దేశం మొత్తం అని. ఇది ఈ దేశంలో వేరే రాష్ట్రాలలో వరి వండుతలేదు, గోధుమలు వండుతలేవు, పంజాబు, హర్యానా, వేరే రాష్ట్రాలు, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇక్కడ ఏం వండుతలేవు. నువ్వు ఇక్కడనే వండుతున్నాయి, నువ్వు ఒక్కడవే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నావు. నీ దగ్గర ఏదేం చెప్పాలి, నీ గవర్నమెంట్లో నీ ఒకటే తెలంగాణలో జరిగేది 8%, 7%, 6% తరుగుదీసుడు. ఏ రాష్ట్రంలో తీయరు, ఏ రాష్ట్రంలో రైతుకి ఇంత గోస లేదు. కరోనా టెస్టులను పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులను అందుబాటులోకి తేవాలన్నారు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ని పరిశీలించిన ఉత్తమ్ కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాలని సూచించారు. టెస్టుల కోసం వెళితే కేవలం 20% మందికి మాత్రమే చేసి మిగతా వారిని ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం టెస్టులను చాలా తగ్గించి చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ ఎక్విప్మెంట్ అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసి అది పెద్ద ఖర్చుతో కూడిన విషయం కాదు. ఒక 10 కోట్ల రూపాయలతో అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయగలుగుతారు. మొత్తం తెలంగాణలో మ్యాక్సిమం జనాభాకి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడమే సమాజానికి మొత్తం శ్రేయస్కరం. ములుగు మండలంలోని కాసిందేవుపేట గ్రామంలో కరోనా బాధితులతో మాట్లాడారు ఎమ్మెల్యే సీతక్క. వారికి కావాల్సిన నిత్య అవసరాలను అందించారు. పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్ స్వయంగా చెక్ చేసి బాధితుల్ని అప్రమత్తం చేశారు. మంచి ఫుడ్ తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు ఎమ్మెల్యే సీతక్క. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ వివాదం కేసు నమోదైంది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు జవహర్ నగర్ పోలీసులు. కాప్రాలోని 90 ఎకరాల భూ వివాదంలో ఆరోపణలు రావడంతో సుభాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమను డబ్బులు డిమాండ్ చేశారంటూ మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. హుజరాబాద్ నియోజకవర్గంలోని నేతల్ని బెదిరించి డబ్బులిచ్చి తమ వైపు తిప్పుకుంటున్నారన్న ఈటల ఆరోపణలు బాధ కలిగించాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. అక్కడి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ జెండాపై గెలిచారు కాబట్టి వారిని తమ వాళ్లు అంటున్నామని చెప్పారు. హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన చాలా మంది టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్పారన్నారు గంగుల. ఇన్ని రోజులు వీరే ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీలు, గౌరవ జడ్పీసులు, గౌరవ మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచిన వారు ఎవరు అమ్ముడు కోరు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే వాళ్ళకు హక్కున చేర్చుకోవడం వలన కేడర్ అంతా విస్తుపోయింది. మేమందరం టీఆర్ఎస్ పని ముక్త కంటామా ఈరోజు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతలు అనాలోచితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లె రాజేశ్వరరెడ్డి. కరోనా టైంలోనూ ధాన్యం కొనుగోలు జరుగుతున్న బీజేపీ నేతలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 72% ధాన్యం కొనుగోలు చేశామన్నారు సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి.
వెయింగ్ దగ్గర నుంచి వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళి, రైస్ మిల్లర్ దగ్గర నుండి ఎఫ్సీఐ చేర్చే వరకు వచ్చే కష్టాలు ఏందని చెప్పి వారు చెప్తారు. ఎంత ప్రొక్యూర్ చేసుకుంటామని చెప్తున్నారు. ఏ రాష్ట్రం చేయట్లే, ఒక్కటే తెలంగాణ రాష్ట్రం చేస్తున్నది. ఇప్పటి వరకు 72% కొనుగోలు పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగకుండా సాధ్యమైనంత వరకు కొనుగోలు చేయడం అంటే మీరే ఒక ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 60,000 బస్తాల మిర్చి మార్కెట్ కు వచ్చింది. మద్దతు ధర 13,000 ప్రకటించినా ఆ రేటు తమకు ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి మార్కెట్ దళారులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మార్కెట్ లో కనీస సౌకర్యాలు కల్పించలేదని రైతులు ఫైర్ అవుతున్నారు. రైతుకు వచ్చేది ఏమీ లేదు, ఊళ్ళు కూడా వెళ్ళేటట్లేదు. ఇప్పుడు బయటకు వెళ్దాం అంటే తిందాం అంటే ఏమీ లేదు. మమ్మల్ని చూసేటోళ్ళు లేరు, మంచిని తాగాలంటే మంచిలు లేవు, ఏమీ లేదు అసలు. సరే పెట్టిన వాళ్ళు పెట్టారు, మాకు ఏమన్నా రైతులకు ఏమన్నా అవకాశం ఏమన్నా తినడానికి ఏమన్నా. ఇప్పుడు అక్కడ భోజనం పెట్టారు కింద మార్కెట్లో, అక్కడికి పోతే అక్కడ జనం ఫుల్. అక్కడ ఈ కరోనా కన్నా ఆడొచ్చేటట్టుంది ఫస్ట్ కరోనా. ఇది ఒకటి లేకపోతే బాగానే ఉండేది. రేట్లు అయితే మట్టుకు వాళ్ళు చేసేరు 13. రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్తో 21 మంది చనిపోగా 4,693 మంది కోలుకున్నట్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది వైద్య ఆరోగ్య శాఖ. 39,206 యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు అధికారులు. నిన్న 59,709 టెస్టులు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఎమర్జెన్సీ పాస్లు, ఐడీ కార్డులు ఉన్నవారికి మాత్రమే మినహాయింపిస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు ఈ పాస్ కోసం అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో బాధితులంతా డీజీపీకి ట్వీట్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. తలసేమియా, క్యాన్సర్ పేషెంట్ల ట్రీట్మెంట్ల కోసం హాస్పిటల్కి వెళ్లాలని ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకుంటే పోలీసులు తిరస్కరిస్తున్నారని డీజీపీకి ట్వీట్ చేశారు. కొంతమంది బాధితులు తమకు పాస్లు ఇప్పించాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ కమ్యూనిటీ ఆసుపత్రికి కరోనా టెస్టుల కోసం గుంపులుగా ఎగబడ్డారు జనం. ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా క్యూ లైన్లో నిలబడకుండా గందరగోళం చేశారు. వైద్య అధికారులు ఎంత చెప్పినా వినకుండా గొడవ చేశారు. సెంటర్ దగ్గర పోలీసులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వైద్య అధికారులు.